హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యానుఫిక్చర్. భారత ప్రకాష్ రెడ్డి బెచర్కి ఇప్పుడే మిస్ షెట్టి మిస్టర్ పోలీస్ షెట్టి మూవీ చూసొచ్చారు అనమాట. నాకు మాత్రం బాగుంది, నచ్చింది. అంటే వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దాన్ని చాలా హిలేరియస్ గా చూపించారు. నవీన్ పోలీస్ షెట్టి ఈ సినిమాకి వేరే లెవెల్ స్ట్రెంగ్త్. ఆ సినిమా ఒకవేళ నవీన్ లేకపోయి అంటే ఇంకెవరున్నా కానీ ఐ డోంట్ థింక్ ఇంత బాగా వర్కౌట్ అయ్యేది కాదు నాకైతే మాత్రం. అనుష్క క్యారెక్టర్ మాత్రం వాళ్ళు ఇంకొంచెం బాగా ఫ్రెష్ అవుట్ చేయాల్సింది అనమాట, ఇంకొంచెం బాగా రాసుకుండాల్సింది. యాజ్ అ కాన్సెప్ట్ వైజ్ కూడా వీళ్ళు ఏదో చాలా కాంప్లికేటెడ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆల్సో స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే నవీన్ పోలీస్ షెట్టి ఇంట్రడ్యూస్ చేశారో అక్కడ నుంచి కామెడీని చాలా బాగా చూపించారనమాట. నరేటివ్లో సెట్ అయింది, ఏదో కావాలని రాసినట్టు అనిపించలేదు అనమాట. అది మాత్రం బాగా వర్కౌట్ అయింది. కాన్సెప్ట్ని కూడా మిస్అండర్స్టాండింగ్ వైజ్గా స్టోరీలా తీసుకెళ్లారనిపించింది. దాన్ని ఇంకొంచెం బాగా లైక్ అది కాదు ఇంకొంచెం దాన్ని ఇంకా ఫ్రెష్ అవుట్ చేసుకుంటే ఇంకా బాగుండేది స్టోరీ వైజ్గా. అండ్ టోటల్గా ఈ సినిమా చెప్పాలంటే కూర్చొని ఓ 2.5 గంటలు పర్లేదు, ఎంజాయ్ చేద్దాం కూర్చొని చూద్దాం అనే ఆలోచన తోడు ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రం ఈ సినిమాలో ఒక్క మ్యూజిక్ తప్ప మిగతాన్ని చాలా బాగా నచ్చినాయి నాకు. మ్యూజిక్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి అంత వర్కౌట్ కాలేదు. అండ్ జనరల్గా చూసుకున్నా కానీ నిరవశారి కెమెరా వర్క్ ఈ ఫిల్మ్లో చాలా బాగుందనమాట. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్గా కనిపించాయి. అండ్ ఆల్సో సైడ్ క్యారెక్టర్స్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక్కరికి నాకు నచ్చలేదు. అంటే వాళ్ళ ఆమెకు రాసుకున్న విషయం అభినవ్ ముగ్గుమటం చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో చేశాడు అనిపించింది అనమాట. అది నాకు బాగా నచ్చింది. సారీ ఫర్ ద సౌండ్, ఏం చేద్దామనుకుంటున్నారు. అండ్ మనకి మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ మురళీ శర్మ అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ బట్టి మంచి స్కోప్ ఇచ్చారనమాట. ఏదో జస్ట్ ఫాదర్స్ మదర్స్ వాళ్ళే ఉండే ఇట్లుంటే చూసారా, అట్లా కాకుండా కొంచెం లైక్ జనరల్గా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందో దాని కొంచెం చూపించడం. ఎమోషనల్గా సినిమా క్లైమాక్స్లో మాత్రం ఎమోషనల్ బాగానే ఉంది. అది వర్కౌట్ అయింది ఎందుకంటే ఆ లెవెల్లో హిలేరియస్నెస్. అండ్ ఆల్సో స్టార్టింగ్ నుంచే వాళ్ళు చూపించిన లైన్ని పట్టుకుంటూ వచ్చారు, ఎక్కడ వదిలేకుండా ఏదో అనవసరంగా కామెడీ చేయాలని అలాంటివి ఏం చేయలేదు అనమాట. సో ఆ వైజ్ అలా చూసుకుంటే మాత్రం సినిమా బాగుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకవేళ మీరు ఇవాళ 7th కాబట్టి జవాన్ చూడాలా, మిస్టర్ టీ మిస్టర్ పోలీస్ షెట్టి చూడాలా అంటే ఎస్ఆర్కి కోసమే జవాన్ వెళ్తా అంటే వెళ్ళండి. ఒకవేళ మీరు స్టోరీ నాకు సంబంధం లేదు, యాక్షన్ సీక్వెన్స్ బాగుండాలి అండ్ ఆల్సో సీజీ బాగుండాలి, బీజిఎం కోసం వెళ్తా అంటే జవాన్ వెళ్ళండి. ఒకవేళ లైక్ ఓకే ఎంజాయ్ చేయాలి నవీన్ పోలీస్ షెట్టి కోసం వెళ్తా అంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళండి. లేదు నాకు 2 కావాలంటే 4-2 వెళ్ళండి. జనరల్గా అయితే మాత్రం ఒకవేళ నన్ను ఖచ్చితంగా చూడు ఏది ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం ఐ విల్ రికమెండ్ MSMP భయ్య. నాకు ఆ పెద్ద పేరు నాకు అడవట్లేదు కదా, అబ్బా మసలు తలకైనా ఒప్పుస్తుంది దాని పేరు చెప్పడం. అదొకటి అనుకున్నా కానీ జవాన్ వాజ్ ఓకే, ఇంకా చాలా చేయాల్సింది, వరుసలు కొట్టిను. ఇది మాత్రం నాకు నచ్చింది, పెట్టిన డబ్బులకి అనిపించింది, నో ప్రాబ్లం. యా అది నా రివ్యూ. ఏదన్నా అని మళ్ళీ సండే మాట్లాడదాం. ఇది అక్కడ అంత అగమాగం ఉంది, థియేటర్లో ఉన్నా సరే చెప్పలేకపోతున్నా, బట్ డెఫినెట్గా సండేగా మాట్లాడదాం. మనకి లైవ్ స్ట్రీమ్ ఉంటుంది ఎవ్రీ సండే 8 PM కి. సో లెట్స్ మీట్ దెన్, బై.